హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కిన తర్వాత కింద ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, త్వరగా చూసేయచ్చు. మార్నింగ్ 7:00 అవుతుందండి, మా వారు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను. వండిన రైస్ ఉంది, ఇంకా దాంతో కారం పొడితో ఎగ్ రైస్ చేస్తున్నానండి. తీయకుండా వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి ఇందులో వేయాలి. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా కారం పొడితో తాలింపు అన్నం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా తను తిని వెళ్ళిన తర్వాత ఇలా బట్టలు అయితే మిషన్లో వేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసిన అండి, ఇడ్లీ తినేసి వెళ్ళింది. వర్షాలు అయితే ఫుల్గా కురుస్తున్నాయి, అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కావట్లేదు. అందుకే బట్టలు అయితే మార్నింగే వేసేసుకున్నాం అనుకోండి, గాలికైనా మంచిగా డ్రై అవుతాయి కదా, అందుకని చెప్పి మార్నింగ్ టైంలోనే వేస్తున్నాను అనమాట. నాకు బట్టలు ఎండేయడానికి పైన కూడా ఉందండి, ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా అమ్మవారు స్టీల్ రాడ్స్ కొట్టించిండు కదా, ఏం టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఎండ కొట్టినప్పుడు ఎండినంత మంచిగా ఉండేయన్నమాట, అందుకోసం ఇంకా వేసేసాను మార్నింగే. కొంచెం లేటుగా వేసినా కూడా 3-4 వరకు వర్షాలు అయితే ఎక్కువ వస్తున్నాయి, బట్టలు అసలు ఆరడం లేదు, అందుకని చెప్పి మార్నింగ్ టైంలో వేసుకుంటే ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా డ్రై అయిపోతున్నాయి. ఇవి నిన్న వేసిన బట్టలు అనమాట, వాటిని ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేసిన. ఇంకా లంచ్కి వచ్చేసి సాంబార్ చేసిన అండి ఈరోజు అయితే. ఈసారి మన చెట్లే బెండకాయలు మునక్కాయలు, ఈ రెండు మన చెట్లయే, ఇంకా మిగతావి అయితే మార్కెట్లో తీసుకొచ్చిన కూరగాయలు. వర్షాలు ఎక్కువ కురవడం వలన అసలు వెజిటేబుల్స్ అయితే కాయట్లేదు అనమాట. ఇంకా అలా భోజనం అయితే చేసినాం, చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి నువ్వులండి ఇవి, మా వారు 20 కేజీలు అయితే తీసుకొచ్చిండు. మనము ఇట్లా ఓన్గా పట్టించుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదండి ఆయిల్, షాప్ నుంచి తెచ్చుకొని మనం రెడీమేడ్గా యూజ్ చేయడం అందరికీ అలవాటైపోయింది, ఇదంతా లెంతి ప్రాసెస్ కదా అని చెప్పేసి. కానీ కొంచెం కష్టపడ్డాం అనుకోండి, మనం ఎంత హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ముఖ్యము. ఇంకా ఈ రోజులలో షాప్కు వెళ్ళడానికి కూడా బద్ధకం అయిపోయి ఆర్డర్ పెట్టుకోవడం, అది డోర్ డెలివరీ కావడం అంత ఘోరంగా అయిపోయింది అనమాట. ఈజీగా ఇంట్లోండే షాపింగ్ చేయడం అలవాటైపోయినాం కదండి. ఆ చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఇలా నువ్వులైనా పల్లీలైనా విత్తనాలు వేసి చేనులో పండించి కష్టం చేసి వాటినే ఆయిల్ పట్టించుకొని తినేవాళ్ళు. మన నానమ్మలు అమ్మమ్మలు అమ్మవాళ్ళు తిన్న ఫుడ్ అస్సలు కల్తీ లేదండి, ఇప్పుడు మనం మొత్తం కల్తీ ఫుడే తింటున్నాం. కాకపోతే మనకి కష్టం లేకుండా ఈజీగా షాప్స్లో దొరుకుతుంది. చూస్తే మనకే ఎక్కువ కష్టాలండి, అప్పుడు అంత కష్టపడేటోళ్ళు కాదు, హెల్దీగా ఉండేవాళ్ళు కదా వాళ్ళు 70-80 హెల్దీగా ఉండేది, మనమేమో కల్తీ ఫుడ్ తింటున్నాం, అంతే తేడా. ఇక్కడ వచ్చేసి ఈ నువ్వులు పల్లీలు పట్టించుకొచ్చినప్పుడు కూడా అందులో వేస్టేజ్ వస్తుంది, పల్లి పిండి అని వస్తుంది అనమాట, చెక్కలు చెక్కల్లాగా ఉంటుంది. అది కూడా ఇంటికి తీసుకొచ్చేది అమ్మ, అప్పుడు అమ్మ 20-30 కేజీలు అయితే నూనె పట్టించుకొని తీసుకొచ్చేది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హుజరాబాద్కి వెళ్ళి పట్టించేది ఆ పల్లి పిండి కూడా, అందులో తౌడు అండ్ ఉప్పు ఈ పల్లి పిండి మూడు కలిపి ఎడ్లు పొద్దంతా కష్టం చేసి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న డబ్బాల్లో పెట్టేది. అవి పని చేసి చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పల్లి పిండి కోసం అవి ఎదురు చూసేదన్నమాట, వచ్చిన వెంటనే పెడితే వాటికి తృప్తి అయ్యేది. మన ఛానల్లో ఎవరైనా వ్యవసాయం కుటుంబం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయాలన్నీ, అవన్నీ గుర్తుకొచ్చినాయనే నేనైతే అనుకుంటూ ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి చెరుగుతూ ఉన్నాను, ఇవి నేను 15 డేస్ నుంచి చెరుగుదాం అని అనుకుంటూ ఉంటే నాకు అస్సలు వీలు కావట్లేదు. ఈరోజు అయితే పక్కా చెరగాలి, మా వారితో పంపించేయాలి, ఆయిల్ పట్టించాలని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఖచ్చితంగా ఈరోజైతే మా వారు ఆయిల్ అయితే పట్టించుకొని తీసుకొచ్చిండు. ఈ నువ్వులు 20 కేజీస్ అండి, కాకపోతే నేను ఒక 4 కేజీస్ వరకు పక్కన పెట్టేసుకున్నా, అంటే 16 కేజీస్ అనమాట. ఈ ఓన్లీ 16 కేజీస్ తీసుకెళ్ళి పట్టమంటే పట్టారంట మిల్లులో. అందులో 4-5 కేజీల పల్లీలు అయితే కలపాలి. ఒక 4-5 కేజీల పల్లీలు తీసుకొని అదే షాప్లో అందులో కలిపి పట్టించుకొని తీసుకొచ్చిండు మా వారు. ఎవైనా కలిపి పట్టిస్తే 10 కేజీస్కి 4 నుంచి 4.5 కేజీస్ ఆయిల్ అయితే వస్తుందని చెప్పారు వాళ్ళు. ఇంకా కర్రీస్ విషయానికి వస్తే కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, మనం షాప్లో తెచ్చుకున్న ఆయిల్ కంటే ఈ ఆయిల్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవైతే పిండి వంటలకైతే పనికిరాదు. పాలు చేసుకున్నా కూడా సకినాలు గ్యారెలు అవి చేసుకున్నా కూడా నురుగలాగా వచ్చి పీల్చుకుంటూ ఉంటుంది పిండి వంటలకి, అదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ చేసిన, అదే ఆయిల్ వేసి చేసిన, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ చేసిన దోశలోకి, లంచ్ బాక్స్ పెట్టేసిన దోశ బ్రేక్ఫాస్ట్గా తినేసి బయలుదేరింది అనమాట కాలేజ్కి అయితే. ఇంకా ఈరోజు కొంచెం ఎండ వచ్చేది ఉంటే నిన్న పట్టించిన ఆయిల్ కాసేపు అయితే ఎండకు పెట్టమని చెప్పారు, ఒక 3 అవర్స్
2 అవర్స్. నెక్స్ట్ డే వరకు అదంతా గసి అడుక్కుపోయి మంచిగా పేరుకుందండి ఆయిల్ అనేది, మంచి కలర్ వచ్చింది. మీరే చూసేయండి వీడియో ఎలా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.